ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కష్టాలు కళ్లారా చూశారని, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కలను సాకారం చేస్తున్నారని, ఇన్నాళ్లు ఇళ్ల పట్టాలు పంపిణీ ఆలస్యం అవడానికి కొందరు కుట్రలు కుయుక్తులే కారణమని కొత్తపేట ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గుమ్మలేరు లేఅవుట్ లో పట్టాల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ, ప్రతి కుటుంబ పెద్ద తనకంటే తన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తారని, ఆ ఆలోచనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రూపు తీసుకువస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో రావాలి జగన్, కావాలి జగన్ పేరుతో తాము ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఇంటి పట్టాలు ఇస్తామని హామీనిచ్చామని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేదనే మాట రాకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి పట్టాలు అందించి ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఒక్క గుమ్మలేరు 19.66 ఎకరాల లేఅవుట్లోనే 958 కుటుంబాలకు అందించామన్నారు. ప్రజలకు మంచి జరుగుతున్న ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష నేతలు కుట్రలు చేసే అవకాశం ఉందని, ప్రజలు అలాంటి వారిని నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీను, రాష్ట్ర వైఎస్ఆర్ సేవాదళ్ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు, ఏఎంసీ చైర్మన్ తమ్మన సుబ్బలక్ష్మి శ్రీనివాస్, గుండం రాంబాబు, ఎరుబండి నరసింహమూర్తి, నక్కింటి వెంకట్రాయుడు, తోరాటి లక్ష్మణరావు, చల్లా నానాజీ, యనమదల నాగేశ్వరరావు, ఎంపీడీఓ జేఏ జాన్సీ, తహసీల్దార్ జి లక్ష్మీపతి, ఆర్ఐ జానకి రాఘవ, పలువురు నాయకులు అధికార యంత్రాంగం పాల్గొన్నారు. ఏమండి ఇంట్లో ఖర్చులకి ఇబ్బంది వచ్చి మా ఇంట్లో మా అమ్మాయి పుట్టుకు వచ్చిందండి, మరి ఏం చేయాలో తెలియలేదు, డబ్బు అవసరం అని కూడా చాలా విషయాలు తెలుసుకున్నాడు. మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా రాసుకున్నారు. దానన్నింటికీ పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని, ఈ రోజున మీకు ఇచ్చేటువంటి ఇంటి పట్ట అవసరమైతే కోర్టులో మరి కొన్ని కొన్ని ఇబ్బందులు తొలగిన తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం. దానివల్ల ఒక 5 సంవత్సరాల తర్వాత అవసరమైతే మీ ఇంటిని మీరు అఫీషియల్ గా అమ్ముకునేటువంటి అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని ఈ ఇంటి ఆడవారికి ఒక ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉన్నాడు. ఆ ఆస్తిని మీరు కూడా అమ్మేయకండి, వీలైనంత వరకు దయించి మీరు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. మరి ఏదైతే ఈ రోజు ఇచ్చేటువంటి ఇంటి పట్టాలే కాదు, మరి ఇంకా ఉన్నటువంటి అంశాలు గతంలో ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ ప్రభుత్వంలో కూడా నిలబెట్టేటువంటి కార్యక్రమం కూడా సందర్భంగా మనం చేస్తున్నా. వాస్తవంగా మేము కూడా డౌట్ పడ్డాం, జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్తూ ఉన్నారు, జరుగుతాయా, దేవుడి యొక్క ఆశీర్వాదం లేకునేటువంటి కార్యక్రమాలు జరుగుతాయా, మనం చేయగలమా, ప్రభుత్వంలో ఉండి ఇంత బాధ్యతలు డబ్బించి కొనగలమా అని ఆలోచన చేశాం. వాస్తవంగా ఎకరానికి దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పునర్రోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం.